పంతొమ్మిదవ అధ్యాయం 7వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. నైలు నది ప్రాంతమున దాని తీరముననున్న బీడులును దాని యొద్ద విత్తబడిన పైరంతయు ఎండి కొట్టుకొని పోయి కనబడకపోవును. చాలు. ప్రభు నన్ను పేర మనం చదువుకున్న యెషయా ప్రవచన గ్రంథం 19వ అధ్యాయంలో ఐగుప్తును గూర్చిన దేవోక్తి, ఐగుప్తును గూర్చిన దేవోక్తిని గూర్చి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఐగుప్తును గూర్చి దేవుడు మాట్లాడిన విషయాలు, మనం ఒక్కొక్క విషయాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఎన్నో విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. గత రాత్రి మనం ధ్యానం చేశాం సముద్రము, నది, ఏరు, కాలువలు అన్నీ ఎండిపోతాయి, వారి ఊటలు ఎండిపోతాయి అని దేవుని వాక్యంలోండి మనం ధ్యానించాం. ఐగుప్తీయులు వారు దేవునికి లోబడలేదు, వారి కొరకు దేవుడు దిగి వచ్చాడు. ఐగుప్తునకు దేవుడు వారి కొరకు దిగి వచ్చాడు. వారి కొరకు దేవుడు దిగి వచ్చిన వారు దేవుని మాట విన్నవారు కాదు, దేవునికి లోబడిన వారు కాదు. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెదకుడి, ఆయన మీ సమీపమందు ఉండగా ఆయన మీరు వేడుకొనడి అని వాక్యంలో ఉంది. ఆయన సమీపమునకు వచ్చాడు. ఆయన ఐగుప్తునకు దిగి వచ్చాడు. ఆయన వేగము గల మేఘము ఎక్కి ఐగుప్తునకు ప్రభు దిగి వచ్చాడు. ఆయన సమీపమునకు వచ్చిన ఈ ఐగుప్తీయులు దేవుని మాట వినకుండా, దేవుని తట్టు చూడకుండా, దేవునికి లోబడకుండా, దేవుడు అక్కడ ఉండినప్పటికీ వారు దేవుని తట్టు చూడకుండా, వారు విగ్రహాల తట్టు, గొణుగువారి తట్టు, కర్ణపిచాచుల తట్టు, సోదెగాండ్ర తట్టు, ఇలాగూ మాయ మంత్రాల తట్టు ఇలా తిరిగి ఎంతగానో దేవుని అవమానపరిచారు. అందుకు దేవుడు వారి మీద కోపగించుకొని వారిని దేవుడు క్రూరమైన ఒక అధికారికి, బలత్కారుడైన ఒక రాజుకు దేవుడు అప్పగించాడు. ఆ క్రూరమైన అధికారి బబులోను రాజైన నెబుకద్నెజరే. ఈ క్రూరమైన అధికారికి దేవుడు అప్పగిస్తే ఐగుప్తీయులను, ఐగుప్తు రాజైన ఫరోను బంధించి వారిని తీసుకొని వెళ్ళి 40 సంవత్సరాలు ఎంతగానో వారిని శ్రమ పెట్టాడు. అంత మాత్రమే కాదు, దేవుడు ఐగుప్తీయులను శత్రు చేతికి అప్పగించటం మాత్రమే కాకుండా ఐగుప్తు యొక్క నదులను, ఐగుప్తు యొక్క సముద్రమును, ఐగుప్తు యొక్క కాలువలు, ఏరులను, లేక ఐగుప్తు యొక్క నీటి ఊటలను దేవుడు ఎండిపోజేశాడు. నీటి ఊటలను ఎండిపోజేశాడు. ఇక వారికి నీరు లేకుండా, వారికి నీరు ప్రవహించకుండా, ఐగుప్తుల కొరకు నీరు ఉబకకుండా దేవుడు ఆ నీటిని ఎండిపోజేశాడంట. అలాగూ నీరు ఎండిపోయి, ఊటలు ఎండిపోయి ఆ దేశము ఎండిపోయిన స్థితిలోకి వచ్చేసింది. ఇదంతా కూడా దేవుని మాట వినకపోవటం వల్లనే, దేవునికి లోబడకపోవటం వల్లనే. మరి ఆ ఊటలు ఎండిపోవటం మాత్రమే కాదు, ఇప్పుడు మనం చదువుకున్నట్లుగా 19వ అధ్యాయం 7వ వచనంలో నైలు నది ప్రాంతమున దాని తీరమున ఉన్న
బీడులను దాని యొద్ద విత్తబడిన పైరంతయు ఎండి కొట్టుకొని పోయి కనబడకపోయాను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు దేవుడు భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు దేవుడు ఆ భూ పంట మీదకి వచ్చాడు. ఇప్పుడు ఐగుప్తీయుల యొక్క పొలముల మీదకి వచ్చేసాడు. ఐగుప్తీయుల నదుల మీదకి మాత్రమే కాదు, ఐగుప్తుల మీదకి మాత్రమే కాదు, ఐగుప్తు రాజు అయిన ఫరో మీదకు మాత్రమే కాదు, ఇప్పుడు ఐగుప్తీల నదుల మీదకు మాత్రమే కాదు, ఇప్పుడు ఐగుప్తీల పొలాల మీదకి కూడా దేవుడు వచ్చేసాడు. ఐగుప్తీల పొలాల మీదకి వచ్చి ఆ నైలు నది చేత పండుతున్న పొలాలు సారవంతముగా ఉన్న భూముల మీదకి ప్రభువైన దేవుడు వచ్చి ఇప్పుడు అక్కడున్నటువంటి ఆ బీడులను ఆ పొలములను పొలముల పంటను దేవుడు ఎండిపోజేసి దాని ఆ పైరంతా కొట్టుకొని పోయేటట్టుగా దేవుడు చేస్తున్నాడు. అది కొట్టుకొని పోతుందంట, అది కనబడకుండా పోతుందంట పైరంతా కూడా. ఇలాగూ దేవుడు ఆ ఐగుప్తులు చేస్తూ ఉన్నాడు. పైరు కొట్టుకుపోతుంది, భూమి బీడైపోతుంది, భూమి యొక్క పంట పొలాల పంట అది కొట్టుకొని పోతుంది. ఎంతో భయంకర పరిస్థితులు అక్కడ ఏర్పడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునని పేర ఇక వారికి జీవనాధారం లేకుండా చేస్తున్నాడు. ముందు నీళ్లు లేకుండా చేశాడు, వారు దప్పిక చేత చచ్చిపోయేటట్టు. ఇప్పుడు ఆహారం లేకుండా చేస్తున్నాడు, వారి ఆకల చేత చచ్చిపోయేటట్టు. వారి ఆహారాన్ని వారి ఇద్దరిని తీసివేస్తున్నాడు, వారి పంటను వారి ఇద్దరి నుండి దేవుడు తీసివేస్తున్నాడు. వారి పంటలన్నీ కూడా ఆయన పాడు చేస్తున్నట్లుగా దేవుని వాక్యాలు మనం చూస్తున్నాం. పంటలు పాడైపోతున్నాయి. ప్రభునందు పేర దేవుని మాట వినకపోతే, దేవునికి లోబడకపోతే మన భూమి సారవంతంగా ఉండదు, భూమి పండదు. ఒకవేళ పండినా ఆ పంట నిలవదు, అది కొట్టుకొని పోతుంది అని దేవుడు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పంటలు కొట్టుకొని పోతాయి, పైరు కొట్టుకొని పోతుందంట. కొట్టుకొని పోయి ఇక పైరు కనబడకుండా పోతుందంట. ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. ఒకసారి వరదలు వచ్చినప్పుడు ఏమండి పొలాల్లో ఉన్న ఓదులన్నీ కూడా కొట్టుకుపోతాయి. ఎప్పుడన్నా చూసారా మీరు? ఎప్పుడన్నా చూసారా ఓదులు కొట్టుకుపోతాయి? ఓదులు మాత్రమే కాదు, అసలు కుప్పల కుప్పలే కొట్టుకుపోతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది కొట్టుకుపోయినప్పుడు ఇక ఆ కుప్ప ఎక్కడికి వెళ్తుందో తెలియదు, ఎవరికి దొరుకుతుందో తెలియదు. యేసు రక్తమే, హల్లెలూయా. అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఒక్కొక్కసారి ఆ వరదలు వచ్చినప్పుడు, ఒక్కోసారి దేవుని కోపం రగులుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఇది దేవుని ఉగ్రతే, ఇది దేవుని యొక్క శ్రమే. ఇది గ్రహించాలి. ఇలాంటి పరిస్థితులు మన పొలాల మీదకి రాకూడదని, ఇలాంటి పరిస్థితులు మన పంటల మీదకి రాకూడదని, ఇలాంటి పరిస్థితి వచ్చి మన పంటలు కొట్టుకొని పోకుండా ఉండాలని దేవుని యొక్క సన్నిధిలో మనం ఎంతైనా దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. భూమి పండకుండా పోతుంది, భూ పైరు అది నిలవకుండా పోతుంది, అది కొట్టుకొని పోయేటట్టుగా దేవుడు చేస్తున్నట్లుగా లేఖలు చూస్తున్నాం. ఇక వారికి ఆహారపు కొరత అండి, ఆహారపు కొరత వచ్చేస్తుంది. ఇక అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇక ఎంత భయంకరంగా ఉంటుంది చూడండి. దేవునికి లోబడకపోతే, దేవుని మాట వినకపోతే దేవుడు చేసేటువంటి కార్యాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇశ్రాయేల్ గురించి కూడా దేవుడు ఒక మాట చెప్తాడు. యెషయా ప్రవచన గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం చదవండి ఒకసారి. అది మేతబీడుగా ఉండును, గొర్రె పిల్లల అచ్చట మేయును, గర్వించిన వారి బీడు భూమిని విదేశీయులైన కాపరులు అనుభవింతురు చాలు. చూసారా,
ఇక్కడ యూదా జనాంగాన్ని గురించి, ఇస్రాయల్ ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. వారి ఫలాలు బీడైపోతాయంట, అక్కడ గొర్రె పిల్లలు పండుకుంటాయంట, అక్కడ పండిన పంట విదేశీయులు అనుభవిస్తారు అని అంటాడు. ఎందుకు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని అంటే, ఆ అధ్యాయం 5వ అధ్యాయం 1వ వచనం నుండి చదివితే ప్రారా, అక్కడ కొన్ని మాటలు ప్రభు మాట్లాడతాడు. చదవండి. నా ప్రియను గురించి పాడేదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గురించి పాడేదను వినుడి, సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉంది, ఆయన దాన్ని బాగుగా త్రవ్వి రాళ్ళును ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్షలను నాటించెను, దాని మధ్య బురుజు ఒకటి వేయించాడు, ద్రాక్ష తొట్టును కూడా తలిపించాడు, ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచూ ఉండెను, కానీ అది కారు ద్రాక్షలు కాసిందంట. ఏమండి, మంచి ద్రాక్షలు కాయాలని, మంచిగా ఫలించాలని దేవుడు ఉద్దేశించి ఆ ద్రాక్షను తీసుకొచ్చాడు, ఐగుప్తు నుండి తీసుకొచ్చాడు, తీసుకొని వచ్చి నాటించాడు. ఆయన నాటి రాళ్ళును ఏరి, పాదిని త్రవ్వి రాళ్ళును ఏరి, బురుజు కట్టి తొట్టి కూడా తలిపించాడు. బాగా కాపు కాస్తుంది అని చెప్పే తొట్టి కూడా తలిపించాడు, కానీ ఆ తోట ఏం చేసిందంట, కారు ద్రాక్షలు కాసింది. ఇప్పుడు అంటాడు, కావున యెరూషలేము నివాసులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని నేను మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే ఇంకా మరేమి దానికి చేయగలను, ఎంత చేశాను నా ద్రాక్ష తోటకి, ఎంత చేశాను అసలు, అంతకంటే ఇంకా ఏమి చేయగలుగుతాను నేను, నేను చేయవలసిందంతా ఆ ద్రాక్ష తోటకి చేసేసాను, నేను అంత చేశాను, అది ద్రాక్ష పండులు కాస్తుందని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేంటి, అసలు ఎందుకు కాసింది, అసలు ఆలోచించండి. గ్రంథాలు, నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యములు మీకు తెలియజేస్తా. నా ద్రాక్ష తోట చేసిన పనికి నా ద్రాక్ష తోట సరిగ్గా కాపు కాయని విధానం బట్టి, అది కారు ద్రాక్షలు కాసిన దాన్ని బట్టి, ఇప్పుడు నేను నా ద్రాక్ష తోటకు ఏం చేయబోతున్నాను చూడండి, ఏం చేస్తున్నాను, నేను ఆ ద్రాక్ష తోట మేసివేయబడినట్టు దాని కంచెను కొట్టి వేస్తా, అది త్రొక్కబడినట్లు దాని గోడలు పడగొట్టేస్తా, దాన్ని పాడు చేస్తా. హల్లెలూయా. ప్రభు అంటాడు ఇక్కడ, నేను ఇంత కష్టపడి, ఇంత ప్రయాసపడి, ఇంత బాధపడి ఆ ద్రాక్ష తోటను నాటి దాన్ని పెంచి దానికి చేయవలసిందంతా కూడా నేను చేస్తే ఆ ద్రాక్ష తోట కారు ద్రాక్షలు కాసింది. ఇప్పుడు ఆ ద్రాక్ష తోటకు నేను ఏం చేయబోతున్నాను చూడండి, దాని చుట్టూ ఉన్న కంచెను కొట్టివేస్తా, దాని చుట్టూ ఉన్న గోడను పడగొట్టి వేస్తా, అది తినివేయబడినట్లుగా. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. పశువులు వచ్చి దాన్ని తినివేసేటట్టుగా, అది తొక్కబడినట్టుగా నేను దాని కంచెను దాని గోడను నేను పడగొడతాను అని అంటాడు. దేవునికి స్తోత్రం. అలా పడగొట్టి వేశాడు. యూదా జనాంగానికి చుట్టూ ఉన్న కంచెను దేవుడు తీసివేస్తే
ఆ కంచె తీసివేసినప్పుడు అది పశువుల చేత తినివేయబడింది. ఆ కోడను పడగొట్టినప్పుడు అది పశువుల చేత, మనుషుల చేత అది త్రొక్కబడింది. భయంకరమైన పరిస్థితి వచ్చేసింది. అందుకొరకే ఆసాపు ప్రార్థన చేస్తాడు. 80వ కీర్తన 15వ వచనం చదవండి ఒకసారి. 80వ కీర్తన 15వ వచనం, నీ కుడి చేయి నాటిన మొక్కను కాయుము, నీ కొరకు నువ్వు ఏర్పరచుకొనిన కొమ్మను కాయుము అని అంటాడు. ఆసాపు ప్రార్థన చేస్తాడు, అయ్యా ఈ ద్రాక్ష తోట నువ్వు నాటిన కొమ్మ కదయ్యా, నువ్వు నాటిన మొక్క కదయ్యా, నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయండి అయ్యా, నీ కొరకు నువ్వు ఏర్పరచుకున్న కొమ్మను కాయుము అని ఆశా ప్రార్థన చేస్తారు. ఏం జరిగింది అని అంటే, దానికి ముందు ఒక 4 వచనాలు ముందు చదవండి, 11వ వచనం చదవండి ఒకసారి. దాని తీగలు సముద్రం వరకు వ్యాపించాయి, కానీ యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించాయి, కానీ త్రోవను నడుచు వారందరూ దాన్ని తెంచివేసేసారు, కంచెను తీసివేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దాన్ని త్రోవను వెళ్ళు, మనుషులందరూ కూడా దాన్ని తుంచివేసేటట్టు ఏం చేశాడంట, కంచెను తీసివేశాడా. అడవి పంది వచ్చి దాన్ని పెకలించుచున్నది, పొలములోని పశువులు దాన్ని తినివేస్తా ఉన్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తినివేస్తా ఉన్నాయి. ఆ ద్రాక్ష చెట్టు యూఫ్రటీస్ నది లాగా పెరిగింది, ఏమంటే అంత దూరం పెరిగింది, అంత వ్యాపించింది, విస్తరించింది, కానీ కారు ద్రాక్షలు కాసే. అందుకని దేవుడు కంచి తీసివేశాడు, గోడ తీసివేశాడు. ఇప్పుడు దారిని పోవారందరూ, త్రోవను పోవారందరూ దాన్ని తుంచివేస్తున్నారు, పశువులు తినివేస్తూ ఉన్నాయి, అడవి పందులు దాన్ని చెప్పండి పెక్కలించి వేస్తున్నాయి. దేవుడు యూదా జనాంగాన్ని, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అలాగ శత్రులకు అప్పగించేశాడండి. కంచెను తీసివేసి గోడను తీసివేసి యూదా జనాంగాన్ని దేవుడు అప్పగిస్తే శత్రువుకి, ఇప్పుడు వారు అంతగా పాడైపోయారు. ఇప్పుడు 17వ వచనంలో చదువుకున్నట్టుగా వారు బీడైపోయారు అని చూస్తున్నాం. ఏమైపోయారండి, బీడుగా మారిపోయారు, బీడైపోయారు. దేవునికి లోబడకపోతే, దేవుని చిత్తానుసారంగా బ్రతకకపోతే, దేవుడు చెప్పినట్టుగా చేయకపోతే దేవుడు మనల్ని విడిచిపెడతాడు, మన చుట్టూ ఉన్న కంచెను తీసివేస్తాడు. బీడైపోతాం, త్రొక్కబడతాం, అడవి పందుల చేత పెకలించబడతాం, భయంకర పరిస్థితి ఎదురవుతుంది. కనుక ప్రభువును నమ్మేరా, ఎన్ని పరిస్థితులు ఎలా ఉన్నా, ఎవరు ఎలా ఉన్నా, మనకు దేవుడు సమీపంగా ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు. ఆయన తట్టు మనం చూడాలి, ఆయన వైపే మనం చూడాలి, ప్రభుని వేడుకోవాలి, ఆయన పాదాలు చుట్టుకోవాలి, ఆయన హత్తుకోవాలి, ప్రభుని ముద్దు పెట్టుకోవాలి. దేవుడి స్తోత్ర, హల్లెలూయా. ఇలా దేవునికి లోబడకపోతే, దేవుని మాట వినకపోతే, ప్రేరా ఐగుప్తీల పొలాలు బీడు చేసినట్టుగా, ఐగుప్తీల పైరును కొట్టుకొని పోయేటట్టు చేసినట్లుగా, ఇదిగో ఇప్పుడు యూదా జనాంగం యొక్క పొలాలను, వారి పైరును, వారి ద్రాక్ష తోటలను కూడా దేవుడు చెరిపివేశాడు. భయంకరమైన పరిస్థితులు అక్కడ ఏర్పడినట్లుగా లెక్కలు చూస్తాం. దేవుని మాట వినాలి, దేవునికి లోబడాలి. నిర్గమాకాండం 23వ అధ్యాయం 11వ వచనం చదవండి ఒకసారి. నిర్గమాకాండం 23వ అధ్యాయం 11వ వచనాన్ని, 7వ సంవత్సరమున దానిని బీడుగా విడవవలెను, అప్పుడు నీ ప్రజల్లోని పేదలు తినిన తరువాత మిగిలినది నీ ద్రాక్ష తోట విషయంలో, నీ ఒలీవ తోటల విషయంలో అలాగుననే చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలుకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలారా ఇదిగో మీకు స్వాస్థ్యముగా ఇచ్చి, ముందు చూసారా, ఈ కనాను దేశములో మీకు స్వాస్థ్యముగా ఇచ్చాను కనుక, ఇగో ఈ భూములను మీరు పండించుకోండి. మీరు ద్రాక్ష తోటలు నాడతారో, మీరు గోధుమలు వేస్తారో, మీరు లేకపోతే ఇంకా ఒలివలు వేస్తారో, లేకపోతే ఇంకా అంజూరాలు వేస్తారో, లేకపోతే దానిమ్మలు వేస్తారో, మీ ఇష్టం, ఏ పంటను మీరు పండించుకోండి. కానీ 6 సంవత్సరాలు మీరు పంట పండించుకొని 7వ సంవత్సరం
దాన్ని బీడుగా విడిచిపెట్టాలి అన్నాడు. మీరు అలాగూ విడిచిపెట్టకపోతే అది పాపం అవుతుంది అన్నాడు. 7వ సంవత్సరం మహావిశ్రాంతి సంవత్సరం కనుక ఆ దినమును నువ్వు ఆ భూమిని ఆ సంవత్సరం విడిచిపెట్టాలి అన్నాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెల్లేద్దాం, స్వరం ఉన్నంతర స్తోత్రం చెప్దాం. బీడుగా విడిచిపెట్టాలి అని అంటే, సరే వీళ్ళు పంటలు పండిస్తున్నారు, ఒక సంవత్సరం పండించారు, రెండో సంవత్సరం పండించారు, మూడో సంవత్సరం పండించారు, ఇలాగ 6 సంవత్సరాలు పండించారు. 6 సంవత్సరాలు కూడా ఎంతో శ్రేష్టమైన పంట, సమృద్ధైన పంట వారికి పండింది. అయితే ఇప్పుడు వారికి ఆలోచన ఏంటంటే, దేవుడు 7వ సంవత్సరం బీడుగా విడిచిపెట్టమన్నాడుగా, బీడుగా విడిచిపెట్టకుండా వారు ఏం చేస్తున్నారు తెలుసా, 7వ సంవత్సరం కూడా పంటను పండించుకున్నారు. 7వ సంవత్సరం పొలాన్ని విడిచిపెట్టలే, 7వ పొలాన్ని వదిలిపెట్టలా, 7వ పొలము దున్నకూడదు, 7వ పొలములో విత్తనం వేయకూడదు, 7వ పొలమును సేద్యపరచకూడదు. కానీ వారు దేవుని మాట వినకుండా 7వ కూడా దేవునికి లోబడకుండా 7వ కూడా వారు పొలాన్ని పండించుకున్నారు. ఇలాగ పండించుకోవటం మొదలు పెట్టారు. 1 సంవత్సరం చూశాడు, 1 టర్మ్ చూశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 7 సంవత్సరాలు 1 టర్మ్, 1 టర్మ్ చూశాడు, 1 7 సంవత్సరాలు చూశాడు, వాడు అలాగూ చేయలే. మరలా 7 సంవత్సరాలు చూశాడు, మరలా 7వ సంవత్సరం చూశాడు, కానీ వాళ్ళు మరలా అలా చేయలే, విడిచిపెట్టలే. మరలా 7వ సంవత్సరం చూశాడు, కానీ వారు అలా చేయలే. కాబట్టి వారు చేసిన కార్యాన్ని బట్టి, వారు చేసిన పాపాన్ని బట్టి, వారు చేసిన దోషాన్ని బట్టి దేవుడు వారిని ఏం చేశాడు తెలుసా, 70 సంవత్సరాలు బబులోను చెరకు అప్పగించాడు. ఇశ్రాయేలు ప్రజలను యూదా జనాంగాన్ని పేర 70 సంవత్సరాలు బబులోను చెరకు అప్పగించాడు. ఈ 70 సంవత్సరాలు ఈ భూమి బీడుగా మారిపోయింది. 70 సంవత్సరాలు భూమి ఏమైపోయింది, బీడుగా మారిపోయింది. ఇక అందులో ఎవడు సేద్యపరచలేదు, ఎవడు దున్నలేదు, ఎవడు విత్తనం వేయలేదు. ఆ భూమి అంతా కూడా బీడుగా మారిపోయింది. 70 సంవత్సరాలు అది బీడైపోయిందండి. ఇలాంటి పరిస్థితి రావటానికి కారణం, యూదా జనాంగం ఏమాత్రము కూడా దేవునికి లోబడలేదు అని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాం. కనుక ప్రభునంతరా, దేవుని మాట వినకపోతే నీ పొలం పాడైపోతుంది, నీ భూమి ఎండిపోతుంది, నీ భూమిని దేవుడు బీడుగా చేసేస్తాడు, బీడైపోతుంది. ఇంకా అది దున్నబడదు, అది విత్తబడదు, అది కోయబడదు, దేవుడు బీడుగా విడిచిపెట్టేస్తాడు. అలాంటి భయంకర పరిస్థితి వస్తుంది. అంతమాత్రమే కాదు, యోవేలు ప్రవచన గ్రంథం 1:11 చదవండి. యోవేలు ప్రవచన గ్రంథం 1:11 భూమి మీద పైరు చెడిపోయాను, గోధుమ కర్రలను యవల కర్రలను చూచి సేద్యగాండ్రారా, సిగ్గునందండి, ద్రాక్ష తోట కాపరులారా, ఏం చేయాలంట, రోదనము చేయండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పైరు ఏమైపోయింది, చెడిపోయింది, ద్రాక్ష తోటలు ఎండిపోయాయి, ద్రాక్ష తోటలు అంజూరపు తోటలు చెడిపోయినాయండి. ఏం జరిగింది అని అంటే, దేవుడు తన మహాసైన్యాన్ని పంపించాడు. ఆ 1వ వచనం నుండి చదివితే పేర, అక్కడ చదవండి ఒకసారి, 3వ వచనం చదవండి. ఎన్నో వచనం చదవండి. గొంగళ పురుగులు విడిచిన దానిని, 4వ వచనం, గొంగళ పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేయుచున్నవి, మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినివేయుచున్నవి, పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేయుచున్నవి. మత్తులారా మేల్కొనండి, హల్లెలూయా. చాలు ఇంకా, మత్తులైపోయారు, మీరు తాగి తందనలాడుతున్నారు, మత్తులైపోయి అల్లర్లు చేస్తున్నారు, మీ ఇష్టానుసారంగా మీరు బ్రతుకుతున్నారు, దేవుని తట్టు చూడటలేదు. ఇదిగో మీ పొలాల మీదకి నేను మిడతలను పంపించా, గొంగళ పురుగులు పంపించా, పసర పురుగులు పంపించా, చీడ పురుగులు పంపించా, మిడతలను పంపించా, అవి వచ్చి తినివేసే పైరును తినివేసే పంటలను తినివేసేయండి. దేవుని మాట వినకుండా, దేవునికి లోబడకుండా పంటలు బాగా పండేసరికి బాగా
తిని బాగా త్రాగి మత్తులైపోయారు. మత్తులారా మేలుకొనండి అంటాడు. కన్నీరు విడవండి. నేను స్తోత్రం, హల్లెలూయా. కన్నీరు విడవండి. మీ తోటలు పాడైపోయినాయి, మీ పైరు పాడైపోయింది, మీ పైరు చెడిపోయింది, మీ గోధుమలు చెడిపోయాయి, మీ ద్రాక్ష తోటలు అంజూరపు తోటలు చెడిపోయాయి. మీ ఇష్టానుసారంగా మీరు బ్రతుకుతున్నారు. దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఆ తోటలు పండకపోయేసరికి, ఆ పైరు రాకపోయేసరికి, 17వ వచనం చదవండి ఒకసారి, 17వ వచనాన్ని. మా విత్తనము మట్టి పెడ్ల కింద కుళ్ళిపోవచ్చున్నది, పైరు వాడిపోయింది, ధాన్యపు కొట్లు ఒట్టివైపోయినాయి. చాలు, స్తోత్ర, హల్లెలూయా. ధాన్యపు కొట్లు ఏమైపోయినాయంట? కొట్లన్నీ ఒట్టివైపోయినాయి. కొట్లలో ధాన్యము లేదు, కొట్లలో ధాన్యము లేదు. పేరా, పైరు పాడైపోయింది, పంట చెడిపోయింది, తోటలు చెడిపోయాయి. ఇప్పుడు వారి కొట్లు ఖాళీగా ఉన్నాయి, కొట్లలో ధాన్యము లేదండి. అలాంటి భయంకర పరిస్థితి వచ్చేసి దేవునికి లోబడలేదు, దేవుని మాట వినలేదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభుని అనిపారా, ఇప్పుడు ఆ ఐగుప్తుని గురించి కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. ఐగుప్తుని గురించి ప్రభు చెప్తున్నాడు, మీ పంటలు, మీ పైరు కొట్టుకొని పోతుంది అంటాడు. మీ పైరు కొట్టుకొని పోతుంది, మీ భూమి బీడైపోతుంది అని ప్రభు ఐగుప్తుని గురించి మాట్లాడుతున్నాడు. దేవుని మాట వినకపోతేనే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. సిద్ధపాటుక లేదు, ఇక వారికి సిద్ధపాటు లేదు. వారు పంటను కూర్చుకునే అవకాశం లేదు, ఇక వారు పంటను ముందుగానే కూర్చుకొని దానిని నిలువ చేసుకునేటువంటి అవకాశం లేదు. అంతకు మునుపు అయితే దేవుడు అవకాశం ఇచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, దేశమంతా కూడా కరువు వచ్చేసినప్పుడు, ఏమండి, ప్రపంచమంతా కూడా కరువు వచ్చేసినప్పుడు, ఎక్కడ చూసినా కరువు వచ్చి ప్రజలు కరువుతో చచ్చిపోతున్న పరిస్థితిలో ఐగుప్తులో మాత్రం ఆహారం ఉంది ఒకసారి. స్తోత్రం, హల్లెలూయా. కానీ ఇప్పుడు ఆ అవకాశము దేవుడు ఇవ్వల. అప్పుడైతే ముందుగానే దేవుడు కళ చూపించాడు, ఫరోకి కళ చూపించాడు. ఫరో కళ చూశాడు, ఆ కళ అర్థం కాలేదు. 7 బలమైన ఆవులు, 7 బలహీనమైన చిక్కిపోయిన నీరసంగా ఉన్న ఆవులు. ఏమండి, ఒక నదిలో నుండి పైకి వచ్చి, ఆ నది నైలు నది. యేసు రక్తమే, హల్లెలూయా. నదిలో నుండి 7 బలమైన ఆవులు పైకి వచ్చి అవి గడ్డి మేస్తా ఉన్నాయంట. ఏమండి, స్తోత్రం, మేత తింటా ఉన్నాయి. ఇలాగో చూస్తూ ఉండగా వాటి తరువాత 7 బలహీనమైన ఆవులు వచ్చాయి. అవి వచ్చి వీటి పక్కనే నుంచున్నాయంట. ఇక తింటం లేదు, పెట్టట్లా. యేసు రక్తమే, హల్లెలూయా. ఏమండి, గడ్డి సమృద్ధిగానే ఉంది, పక్కనున్న బలమైన ఆవులు ఏం చేస్తున్నాయి? తింటున్నాయి, మేత తింటున్నాయి. ఇవి మేత తింటున్నాయి కదా, ఇప్పుడు నేను కూడా తిందాం అనుకోవద్దు. ఈ బలహీనమైన ఆవులు తినకుండా తినే ఆటిని చూస్తూ ఉన్నాయి. తినే ఆటిని చూసి 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 ఈ లోపల ఆ బలమైన ఆవులు అక్కడున్న మేత అంతా కూడా తినేసేసే, ఇక తినివేసిన తర్వాత అక్కడ మేత లేకపోయేసరికి ఈ బలహీనమైన ఆవులు బలమైన ఆవులు తినేసి వాటిని తినివేసే. బలహీనమైన ఆవులు, చిక్కిపోయిన ఆవులు ఇప్పుడు బలమైన వాటిని తినివేసే. అండి, ఈ కళ చూశాడు, అర్థం కాల. తుళ్ళిపడి లేచాడు, కళ్ళు నడుచుకున్నాడు, చూశాడు, ఏం కనపడలా. మళ్ళీ పడుకున్నాడు. ఎవరు? ఫరో. మళ్ళీ పడుకున్నాడు, మళ్ళీ పడుకోగానే మళ్ళీ ఇంకో కళ వచ్చింది. ఈసారి ఏం కళ వచ్చిందంటే 7 బలమైన వెన్నులు, ఏమంటే పుష్టికరమైన వెన్నులు అంటాడు. నేను స్తోత్ర, హల్లెలూయా. 7 పుష్టికరమైన వెన్నులు కనపడ్డాయి. వాటి తరువాత పీల వెన్నులు, తూర్పు గాలి చేత చెడిపోయిన, ఎండిపోయిన 7 పీల వెన్నులు వచ్చాయి. ఇవి కూడా వచ్చాయి. దేవుని స్తోత్రం. ఒక ప్రక్కేమో పుష్టికరమైన 7 వెన్నులు ఉన్నాయి, ఇంకొక ప్రక్కేమో పీల వెన్నులు 7 ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఈ పీల వెన్నులు పుష్టికరమైన వెన్నులు ఏం చేసే? మింగివేసే వెన్నులు, మింగేసే అంట. యేసు రక్తమే, హల్లెలూయా. మళ్ళా తుడిపళ్ళు వేసాడు. ఏమర్థం కాల. శకుని గారిని పిలిచాడు, గారడి వాళ్ళని పిలిచాడు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పిలిచాడు. దేవుని స్తోత్రం. అడిగాడు, వాళ్ళు ఎవరు కూడా
చెప్పలేకపోయారు. అప్పుడు బాణదాయకుడు చెప్పాడు, అయ్యా వీటి భావాన్ని చెప్పగలిగిన వాడు ఒకడు ఉన్నాడు, ఆయన యోసేపు, ఆయన చెరసాల్లో ఉన్నాడు అంటే, అప్పుడు చెరసాల్లో ఉన్న యోసేపును పిలిపిస్తే యోసేపు వచ్చి ఆ భావాన్ని చెప్పాడు. ఏంటంటే, అయ్యా 7 సంవత్సరాలు సమృద్ధి అని ఆహారం పండబోతుంది, ఈ 7 సంవత్సరాలు పండిన తరువాత మరలా 7 సంవత్సరాలు కరువు రాబోతుంది, కనుక ఇదే దేవుడు నీకు చూపించాడు, కనుక ఆ కరువు సంవత్సరానికి నువ్వు సిద్ధపడాలని దేవుడు చెప్పాడు అని అంటే, అప్పుడు వెంటనే ఈ ఫరో అది అర్థం చేసుకొని వెంటనే యోసేపుని అధికారిగా పెట్టి యోసేపు చేత పేర 7 సంవత్సరాలు చక్కని పంటలు పండేటట్లు చేసి ఆ పండిన పంటల్లో నుండి 5వ వంతు రాజ్యానికి లేక 5వ వంతు గవర్నమెంట్కి ఇచ్చేటట్టుగా చేసి ఆ వచ్చినవన్నీ కూడా దాచిపెడితే, ఆ 5వ వంతు దాచిపెట్టి 7 సంవత్సరాలు దాచిపెడితే ఆ 5వ వంతు పేర మిగిలిన 7 సంవత్సరాలు వచ్చిన కరువుకి సరిపోయేటట్టు దేవుడు చేశాడు. వారి కరువును ముందుగానే దేవుడు చూపించాడు, తెలియజేశాడు. కానీ ఇప్పుడు అలా తెలియచేయట్లేదు దేవుడు, ఇప్పుడు అలా చెప్పట్లేదు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి అలా చెప్పట్లేదు. చెప్పకుండానే వారి యొక్క పొలాలను ఏం చేశాడు? పీడుగా చేశాడు. వారి పైరు కొట్టుకొని పోయేటట్టు చేశారు. ఇక వారి కొట్లు కట్టించుకోవటానికో నింపుకోవటానికో ఇంకా ఏ మాత్రం కూడా అవకాశము లేకుండా చేశారు. ఇది దేవుని శిక్ష, ఇది దేవుడు వేసిన శిక్ష అండి. కనుక ప్రభు నన్ను పేర కరువుతో ఉన్నారు, పైరు కొట్టుకొని పోయింది, పైరు ఆకలితో అలమటిస్తున్న స్థితిలో ఉన్నారేమో, ఇప్పటికే అలాంటి శిక్షను అనుభవిస్తున్నటువంటి స్థితిలో మనం ఉన్నామేమో, ఒకసారి మనం కూడా యోచించేసి ప్రభువా నన్ను క్షమించు, నీవే నన్ను ఆశీర్వదించాలి, నాకు కొరత ఉండకూడదయ్యా, నా ఇంటిలో సమృద్ధి ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. నా ఇంటిలో సమృద్ధి ఉండాలయ్యా. దేశమంతా కరువుతో అలమటిస్తూ ఉన్నప్పుడు ఏలియా కాకుల చేత పోషించబడ్డాడు. సారేపత్తు విధవరాలు ఇంటిలో పేర తొట్టిలో పిండి చెప్పండి అయిపోలేదు, బుడ్డిలో నూనె తక్కువ కాలేదు. దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు. దేశమంతా కరువుగా ఉన్నా వీళ్ళు మాత్రం కరువుగా లేరు. ఏసు రక్తమే, హల్లెలూయా. ప్రజలకు కరువు వచ్చేసింది, ఏమండి రాజుకు కరువు వచ్చేసింది, పశువులకు కరువు వచ్చేసింది. కానీ ఇప్పుడు ఏలియాను సారేపతు విధవరాలు తన కుమారుడు మాత్రం కరువుతో లేరు, తింటానే ఉన్నారు. ఏసు రక్తమే, ఎందుకంటే వారి తొట్టిలో పిండి అయిపోలేదు, వారి బుడ్డిలో నూనె తక్కువగా. దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు, హల్లెలూయా. కనుక ప్రభునని పేర దేశమంతా కరువు రావచ్చు, కానీ దేవుడు నీకు కరువు రాకుండా చేస్తాడు. దేవుడు నువ్వు దేవుని మీద ఆధారపడితే, దేవుని వైపు చూస్తే, దేవునికి లోబడితే దేవుడు నీకు కరువు రాకుండా చేస్తాడు, నీ ఇంటిలో తక్కువ కాకుండా చేస్తాడు, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండేటట్టు చేస్తాడు, నీ భోజనపు బల్ల దగ్గర ఆతిథ్యం పుచ్చుకునేవారు ఉంటారు. స్తోత్ర, హల్లెలూయా. ప్రతిరోజు 150 మంది ఉంటారంట భోజనపు బల్ల దగ్గర. ఎక్కడ? ఎవరికండి? నెహేమియాకి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నెహేమియా బల్ల దగ్గర 150 మంది ఎప్పుడు కూడా భోజనం చేస్తూ ఉంటారంట. ఎంత సమృద్ధి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇక సొలొమోను భోజనపు బల్ల దగ్గర అయితే అసలు లెక్కలేదు. ఏసు రక్తమే, రోజుకి ఎంతమంది తింటారు ఏమండి? కనుక ప్రభునని పేర దేవుడు సమృద్ధిగా ఇవ్వాలి. ఎవరు ఎలా ఉన్నా, ఎక్కడ ఎలా ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా నీ భోజనపు బల్ల మాత్రం సమృద్ధిగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు సమృద్ధిగా ఉండాలి. నువ్వు తిని తృప్తి పొంది ఇతరులకు కూడా పెట్టేంత ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇవ్వాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. దేవుని తట్టు చూద్దాం, దేవునికి లోబడదాం, దేవుని మాట విందాం. ఒకవేళ దేవుని మాట వినకపోతే కరువు వచ్చేస్తుంది అని దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఆసాపు గ్రంథంలో రాస్తాడు పేరా, ఇదిగో ఇది పంటలు పండకపోవటం వల్ల వచ్చిన కరువు కాదు, పంటలు పండకపోవటం వల్ల వచ్చిన క్షామము కాదు, ఇది దేవుని మాట వినకపోవట వలన వచ్చిన క్షామం అంటాడు. స్తోత్రం చెప్పండి. ఎవరు మాట వినలేదంట? దేవుని మాట వినకపోతే క్షామం వస్తుంది, దేవుని మాట వినకపోతే కరువు వచ్చేస్తుంది. కనుక ప్రభు నన్ను పేరా, దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఐగుప్తులాగా పంటను పాడు చేసుకొని, పంటలు కొట్టుకొని పోయేటట్టు చేసుకొని, భూములు బీడుగా చేసుకొని
దిగులుతో కృంగిపోతావా, లేక దేవుని తట్టు చూసి నీవు నీ పొలం, నీవు నీ పంట, నీవు నీ పిల్లలు సమృద్ధి కలిగి ఉండునట్లుగా, పొలము పండునట్లుగా చేసుకొని దేవుని స్తుతిస్తావా? ఒకసారి రాత్రికాల సమయంలో యోచన చేయి. ప్రభు నన్ను పేర ఈ గొప్ప ఆశీర్వాదాన్ని మనం అనుభవించటానికి, ఈ గొప్ప దీవెన మనం అనుభవించటానికి, కరువు మన నుండి దూరం అవటానికి, ప్రతి కరువు దూరం అయిపోవటానికి, మనం సమృద్ధి కలిగిన వారినిగా దేవుడు చేయటానికి మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు లోకానికి వచ్చి ప్రాణం పెట్టి రక్తం కార్చి మనం రక్షించాడు. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలకు వాగ్దానం ఏంటి తెలుసా? సింహపు పిల్లలైన లేమి గలవై ఆకలి గొర్రెను కానీ యెహోవాను ఆశ్రయించిన వారు వారికి ఏ మేలు కొదువైన. దేవుని స్తోత్రం చెప్పండి. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొను, అయినను వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అంట. హల్లెలూయా. ఆయన బిడ్డలు శ్రేష్ఠులండి. ఆయన పస్తు పెట్టేవాడు కాదు. ఏసు రక్తమే. హల్లెలూయా. పస్తు పెట్టేవాడు కాదండి. హల్లెలూయా. పస్తు పెట్టేవాడు కాదు. మనకు సమృద్ధి అయిన ఆహారము ఇస్తాడు. ఏసు రక్తమే. హల్లెలూయా. పస్తు పెట్టేవాడు కాదు కదా, మరి పస్తు ఉండటం ఎందుకు, ఉపవాసం ఉండటం ఎందుకు అని అనుకోబాకండి. ఉపవాసం వేరు, పస్తు వేరు. ఏసు రక్తమే చేయి. పస్తు అంటేనేమో లేక తినకపోవటం, ఉపవాసం అంటేనేమో ఉన్నా కానీ కళ్ళెదుట కనబడుతున్నా కానీ శ్రేష్టమైన ఆహారం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మటన్ బిర్యానో చికెన్ బిర్యానో ఇంకా రకరకాల బిర్యానీలు ఎదురుతూ ఉన్నా కానీ తినకుండా దేవుని కొరకు ప్రార్థన చేయటం ఉపవాసం. ఏసు రక్తమే. హల్లెలూయా. కొంతమంది అంటారు పెళ్లి కుమారుడు ఉన్నప్పుడు ఉపవాసాలు ఎవరు ఉంటారు అని చెప్పారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యాలు తమకు ఇష్టం వచ్చినట్టు మలుచుకుంటారండి. పెళ్లి కుమారుడు అసలు ఉన్నాడు ఇప్పుడు? పెళ్లి కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు కదా. యేసుక్రీస్తు ఉన్నప్పుడు, ఆయన చెప్పినప్పుడు, ఆయన ఉన్నప్పుడు అయ్యా అందరూ ఉపవాసాలు ఉంటారు కదా, మీ శిష్యులు ఎందుకు ఉపవాసాలు ఉండరు అంటే ప్రభు చెప్పాడు పెళ్లి కుమారుడు ఉన్నప్పుడు ఎవరు ఉపవాసం ఉంటారయ్యా, కనుక పెళ్లి కుమారుడు ఉన్నాడులే అందుకని ఉండట్లేదా అన్నాడు. ఇప్పుడు ఉన్నాడా? లేడు కదా. ఆయన వస్తాడు కదా. పెళ్లి కుమారుడు తండ్రి వద్ద ఉన్నాడు కదా. ఆయన సిద్ధపడుతున్నాడు కదా. ఆయన రావాలి కదా. ఆయన వచ్చే వరకు మన ఉపవాసాలు ఉండాలి కదా. యేసు రక్తమే. హల్లెలూయా. కానీ కొంతమంది ఏమని కావచ్చు, పెళ్లి కుమారుడు ఉన్నాడు కదా మనం ఉపవాసం ఎంతో ఎందుకు ఉంటాం అని. యేసు రక్తమే. హల్లెలూయా. ఉపవాసం అంటే ఏమంటే ఇప్పుడు పెళ్లి కుమారుడు లేడు ఉపవాసం మనం ఉండకపోవటానికి, సమృద్ధిగా తిని బరీగా తిని బిర్రుగా నిద్రపోవటానికి ఇప్పుడు పెళ్లి కుమారుడు మన దగ్గర ఏం లేడు. యేసు రక్తమే. హల్లెలూయా. ఆయన తండ్రి వద్ద ఉన్నాడు. ఆయన పెళ్లి కుమారుడుగా సిద్ధపడుతున్నాడు. ఆర్భాటంతో ప్రధానతతో శబ్దముతో ఆయన వస్తాడు. ఆయన వచ్చే వరకు ఇప్పుడు మనం ఉపవాసాలు ఉండాలి, కనిపెట్టాలి, ప్రార్థన చేయాలి. ఇప్పుడు మాత్రం పెళ్లి కుమారుడు చెప్పండి అండి లేడు. దేవుని స్తోత్రం. ఒకవేళ ఇప్పుడు మన మధ్యలో ఉన్న పెళ్లి కుమారుడుగా మాత్రం లేడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడినా అత్త కూడా వస్తారు మళ్ళా. వాక్యం అందరికీ భలే ఉపయోగపడింది. అసలు ఎటు కావాలన్నా తిప్పుకోవచ్చు దాన్ని. కానీ సందర్భాన్ని బట్టి, అక్కడున్న పరిస్థితిని బట్టి మనం వాక్యాన్ని చెప్పుకోవాలి. అంతేగాని నీటి బడితేటి చెప్పకూడదు. దేవుని స్తోత్రం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నారో వారి మధ్యలో నేను ఉంటాను అన్నాడుగా. దేవుని స్తోత్రం. ఉండొచ్చు, ఆయన రావచ్చు, ఆయన మన మధ్యలో సంచరించవచ్చు, ఆయన మధ్యలో మన మధ్యలో మనం మాట్లాడుతూ ఉండొచ్చు, మనం తాకుతూ ఉండొచ్చు, మన మీద తన హస్తం చాపుతూ ఉండొచ్చు, మనం దీవిస్తూ ఉండొచ్చు. కానీ పెళ్లి కుమారుడుగా మాత్రం కాదు. పెళ్లి కుమారుడుగా వస్తే అసలు ఇలాంటి ఆరాధనకు ఉండదేక. ఆయన ఉండిపడి ఓటమే ఇంక మనం. యేసు రక్తమే. హల్లెలూయా. ఆయన వస్తాడు పెళ్లి కుమారుడుగా. ఆయన వచ్చినప్పుడు తిను, బరీగా తిని. ఇక పెళ్లి విందు 7 సంవత్సరాలు తిను. ఏలు కందిందాక పెళ్లి విందు. యేసు రక్తమే. హల్లెలూయా. అప్పుడు తిను. ఇప్పుడు మాత్రం ఏముండాలి చెప్పండి? ఉపవాసం ఉండాలి. ఉపవాసం అంటే కళ్ళెద్దుట మన ఇంట్లో సమృద్ధిగా ఆహారం ఉన్నా, మన భోజనపు బల్ల మీద సమృద్ధి అయిన శ్రేష్టమైన ఆహార పదార్థాలు ఉన్నా దాన్ని తినకుండా ఉండటమే ఉపవాసం. యేసు రక్తమే. హల్లెలూయా. అది ఉపవాసం అంటే పస్తుండటం అది వేరు, లేకపోతే పస్తుంటాం. దేవుని స్తోత్రం. అలా చేయలేదు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఉపవాస దినాలు కనుక మీరు ప్రతిష్ఠించుకోండి, అలాగ ఉండండి. శ్రేష్టమైన పదార్థాలు దేవుడు మీ భోజనపు బల్ల మీద ఉంచాడు. మీ తొట్టిలో పిండిని తక్కువ కాలేదు, దేవుడు సమృద్ధిగానే ఉంచాడు. అయితే అది తక్కువ కాకుండా ఉండునట్లుగా, నీ ఆహారం నీ వద్ద నుండి తీసివేయబడకుండా ఉండునట్లుగా మనం ఎంతైనా దేవునికి లోబడాలి. ఒకవేళ దేవునికి లోబడకపోతే నీ ఆహారాన్ని వద్ద నుండి దేవుడు
తీసివేస్తాడు. నీ పంటను నీ పైరును దేవుడు నీ అద్ద నుండి తీసివేస్తాడు. ఐగుప్తులు ఆ పరిస్థితి అలాగే మారిపోయిందండి. కానీ దేవుని యొక్క సన్నిధుల పేర ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించాడు. హల్లెలూయా హల్లెలూయా. సింహపు పిల్లలైన పస్తుపడి ఉంటేనే కానీ దేవుడు మనకు సమృద్ధి అని ఆహారం ఇచ్చాడు. హల్లెలూయా. కనుక దేవుడు చేసిన కార్యాలను బట్టి ప్రభుని స్తుతిస్తూ, ప్రభా నీ మాట వినకపోతే, నీకు లోబడకపోతే, నీ తట్టు చూడకపోతే నా జీవితంలో కరువు వస్తుందని, నా ఆహారం నా యొద్ద నుండి తీసివేస్తారని నువ్వు నాతో మాట్లాడావు. ప్రభా అలాంటి పరిస్థితులు రాకూడదు, అలాంటి పరిస్థితులు రాకూడదు. దేవుని వాక్యం ఉంది, వారి ఆహారం వారి నోళ్లలో ఉండగానే వారు ఏమైపోయారంట, దేవుని శిక్షకులు హాతులైపోయారు, నశించిపోయారు. వారి ఆహారం వాళ్ళ నోట్లోనే ఉందండి. ఇంకా దేవుడి స్తోత్రం. కనుక ప్రభుని అని పేరు, నోట్లో ఉండగానే వచ్చింది శిక్ష. ఆహారం నోట్లో ఉండగానే శిక్ష వచ్చింది ఒక్కోసారి. కనుక జాగ్రత్త, దేవునికి లోబడాలి, దేవుని మాట వినాలి, దేవుని తట్టు చూడాలి. ప్రభు నీవే, నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా. నీవే నాకు సమృద్ధినిచ్చేవాడు, నాకు ఆహారం ఇచ్చేవాడు, కరువు నుండి నన్ను విడిపించేవాడు నీవే, నా పైరును నా పంటను కాపాడేవాడవు నీవేనయ్యా అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అందరి పంటలు పోతే నాది కూడా పోయిద్దిలే, పోతే పోనీలే అనుకోబాక. దేవుడి స్తోత్రం. నువ్వు ప్రార్థన చేసావునుకో అందరి పోయినా నీరు మాత్రం ఉంచుతాడు దేవుడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నువ్వు దేవుని మీద ఆధారపడ్డావు అనుకో అందరిది కొట్టుకొని పోయినా నీరు మాత్రం దేవుడు నిలబెడతాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. కరువు సంవత్సరమైన ఇస్సాకు విత్తనం వేయగా అది నూరంతల ఫలింది. అందరూ మానుకున్నారు, ఏం విత్తనం వేస్తాంలే, ఏమి సిద్ధపడుద్దాంలే అని చెప్పేసి అందరూ మానుకొని ఇళ్ళ దగ్గర కూర్చున్నారు. దేవుని స్తోత్రం. కరువు సంవత్సరం, నీళ్ళు లేని సంవత్సరం, వర్షం లేని సంవత్సరం, యేసు రక్తమే, హల్లెలూయా, ఏమి వేద్దాంలే విత్తనం అనుకున్నారు. కానీ విశ్వాసంతో ఇస్సాకు వచ్చాడు, విత్తనం వేశాడు, అది నూరంతలుగా ఫలించింది. స్తోత్రం చెప్పండి. కనుక ప్రభుని అనిపేర దేవుని వాక్యాన్ని గ్రహించి, ఐగుప్తీలు దేవునికి లోబడకపోవటం వలన వారి భూములు బీడైపోయినాయి, వారి పైరు కొట్టుకొని పోయినాయి, వారి ఆహారం వారి ఎద్దులను తీసివేశారు దేవుడు. అలాంటి భయంకరమైన పరిస్థితి వచ్చి ఐగుప్తులు ఎంతగానో నశించిపోయారు, ఆకలి దప్పులతో వారు నశించిపోయారు. భయంకరమైన పరిస్థితులు వారికి వచ్చేసినాయండి. కనుక దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, ప్రభువా అలాంటి పరిస్థితి నాకు రాకూడదు, అలాంటి భయంకరమైన పరిస్థితులు నాకు రాకూడదు అయ్యా, అవి దూరమైపోవాలయ్యా. అయ్యా నేను సమృద్ధి కలిగిన వ్యక్తిగా, సమృద్ధి కలిగిన కుటుంబముగా మేము ఉండాలి, అట్టి కృప మాకు దయచేయి అని జీవించడంలో ప్రార్థన చేద్దాం. ఈ ఆశీర్వాదం కొరకే మన ప్రభు యేసుక్రీస్తు మన కొరకు ఆయన బలి అయిపోయాడు. ఈ ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వటానికి మనకి రక్షణ దయచేశాడు. కనుక రక్షణ పొందిన మనం దేవుని మీద ఆధారపడదాం, ప్రభు తట్టే చూద్దాం. ఆయన మనకు సమృద్ధినిస్తాడు, మన పంటలు ఆశీర్దిస్తాడు, మన పొలాలు దేవుడు దీవిస్తాడు, ఇదిగో మన ఆహారాన్ని దేవుడు దీవిస్తాడు, సమృద్ధిగా దేవుడు చేస్తాడు, శ్రేష్టమైన ఆహారంతో మనం తృప్తిపరుస్తాడు. ప్రార్థన చేద్దాం. అందరు తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతిద్దామండి. ఎవరు మౌనంగా ఉండదు, ఒక్క నిమిషం పాటు దేవుని స్తుతిద్దాం. ఐగుప్తీలు దేవుని మాట వినలేదు, దేవునికి లోబడలేదు, దేవుని తట్టు చూడలేదు, అందుకే భయంకరమైనటువంటి కొరత చేసిందండి. వారి ఆహారం కొరత అయిపోయింది, వారి పంటలు కొట్టుకొని పోయినాయి, వారి పైరంతా కొట్టుకుపోయిందండి, ఇదిగో వారి భూములు పీడైపోయినాయండి. భయంకరమైన పరిస్థితి వరకు వచ్చేసింది. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడిని పోషిస్తున్నాడుగా, ఈరోజు దేవునికి సమృద్ధిని ఆహారం ఇచ్చాడుగా, ఈరోజు దేవుడిని పొలాన్ని దీవించాడుగా, ఈరోజు దేవుడు నీ పొలంలో పంటను దీవించాడుగా. ఎందుకు నువ్వు దేవునికి లోబడవు, ఎందుకు నువ్వు దేవుని మాట వినవు? సమృద్ధి ఉందనా? సమృద్ధిగా తింటున్నానన్నా? సమృద్ధిగా ఉన్నానన్నా? గర్వించొద్దు, లోకం తట్టు చూడొద్దు, మనుషులు తట్టు చూడొద్దు, దేవుని తట్టు చూడు. ఈ ఆశీర్వాదం అంతా దేవుడిచ్చిందేనండి, ఈ ఆహారం దేవుడిచ్చిందేనండి, ఈ పొలం దేవుడిచ్చిందేనండి, ఈ పంట దేవుడిచ్చిందేనండి. మన పొలాలు దీవించబడునగాక, మన పైరు దీవించబడునగాక, మన పంట దీవించబడునగాక, నూరంతల పంట దేవుడు అనుగ్రహించునగాక, మంచి దిగుబడి దేవుడు మనకు అనుగ్రహించునగాక, ఆశీర్వాదకరముగా మనల్ని మార్చునుగాక. హల్లెలూయా హల్లెలూయా. స్తుతిద్దాం, దేవుని స్తుతిద్దాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభుకు మొర పెడదామయ్యా. అయ్యా నా పొలము బీడుగా ఉండకూడదయ్యా, నా పొలము దున్నబడాలి, విత్తబడాలి అయ్యా, మంచి పంట పండాలయ్యా, అయ్యా సమృద్ధైన పంట రావాలయ్యా, నాకు ఆహారం కొరతగా ఉండకూడదయ్యా, నాకు ఆహారం లోటుగా ఉండకూడదయ్యా, సమృద్ధిగా ఉండాలయ్యా,
నా పైరును ప్రభువా పాడు చేయొద్దయ్యా, నా పైరు కొట్టుకుని పోయేటట్టు చేయొద్దయ్యా, వరదల చేత తుఫాన్ల చేత నా పైరు పాడైపోకూడదయ్యా, మా పంటలకు క్షేమాన్ని కలుగు చేయయ్యా, మా భూములకు క్షేమాన్ని కలుగు చేయయ్యా, అయ్యా మా పైరుకు క్షేమాన్ని కలుగు చేయయ్యా, ఏ తుఫాను చేత ఏ వర్షము చేత ఏ వరదల చేత మా పంటలు కొట్టుకుపోకూడదయ్యా, అయ్యా మా పొలాలు కొట్టుకుపోకూడదయ్యా, అయ్యా మా పైరు కొట్టుకుపోకూడదయ్యా, క్షేమం కలుగు చేయయ్యా, మా పొలాలు ఆశీర్వాదకరంగా ఉండాలి. నీవే దీవించేవాడు, ఆశీర్వదించేవాడు, కాపాడేవాడు నీవేనయ్యా. అయ్యా నీవు తప్ప ఎవ్వరు లేరయ్యా. ఐగుప్తుల్ని తట్టు చూడక, ఐగుప్తులు నీకు లోబడక వారి పొలాలు పాడు చేసుకున్నారు, వారి పైరును పోగొట్టుకున్నారయ్యా. అయ్యా నీవే నా దేవుడు, నీ తట్టు మేము చూస్తామయ్యా, నీవే నాకు సమృద్ధినిచ్చే దేవుడు అయ్యా. నా పొలము బాగా పండిందిలేని పొలాన్ని చూసుకుని సంతోషించక, పొలాన్ని చూసుకొని సంబరపడక, ఈ పొలమును ఆశీర్వదించింది నీవేనని నిన్ను బట్టి సంతోషించి అనుభవమయ్యా, ఈ పంటనిచ్చింది నీవేనని నిన్ను బట్టి సంతోషించి అనుభవమయ్యా, ఇది నీ ఆశీర్వాదమే అని నిన్ను బట్టి సంతోషించాలయ్యా, అట్టి కృప దయచే అని చెప్పి దేవునికి స్తుతులు చెప్పండి, దేవునికి స్తుతులు చెప్పండి. ఈ సంవత్సరం దేవుడు మంచి పొలాలు ఇచ్చాడు, ఈ సంవత్సరం దేవుడు మంచి పంటలను ఇచ్చాడు, ఇదిగో ఈ సంవత్సరం పొలాలు ఎంతో ఆశ్చర్యకరంగా ఉన్నాయి, ఈ సంవత్సరం మంచి పైరు దేవుడు అనుగ్రహిస్తున్నాడు, ఇదిగో ఈ సంవత్సరం మంచి దిగుబడి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మన పొలాల్లో బట్టి స్తుతిద్దామండి, మన పొలాల్లో బట్టి ప్రభుని స్తుతిద్దామండి. ఇదిగో మన దేశంలో, మన రాష్ట్రంలో, మన పొలాల్లో దేవుడు ఎంతో ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, దేవుని స్తుతిద్దామండి. అయ్యా నా పొలాలు దీవించేవయ్యా, ఈ ఆశీర్వాదం నీవిచ్చింది, ఈ దీవెని నీవిచ్చిందని అయ్యా, నా పైరు నా చేతికి రావాలి, నా పైరు నా చేతికి రావాలి, నా పంట నా చేతికి రావాలయ్యా, నా కొట్లలో నింపబడాలయ్యా, సమృద్ధిగా ఉండాలి ప్రభువా, కృప చూపయ్యా అని దేవుని స్తుతిద్దాం. చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి, అందరు కూడా వినబడాలి, మీ స్థుతులు వినబడాలి, మీ స్వరాలు వినబడాలి, మీ స్వరాలు వినబడాలి, మీ స్థుతులు వినబడాలి. దేవుడు ఆశీర్వదించిన పొలాలుగా ఉండాలి, దేవుడు దీవించిన పంటలుగా ఉండాలి.